ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏం లేదు. ఏం లేకపోవడం ఏంటి? మీ నాన్నగారు సంపంగితో ఏదో చెప్పారు అన్నావు కదా, ఏంటది? సంపంగి తప్పుల మీద తప్పులు చేసి ఆ కారణంగా గట్టిగా ఫీల్ అవుతూ ఇక నా జన్మంతా అమ్మ నాన్నల కోసమే, వాళ్ళ కోసమే బతుకుతాను, ఇక నాకంటూ సొంత జీవితం లేదు, నాకు బావద్దు, నేనసలు పెళ్లివారింటికి రాను అంటోంది. ఆ మాటలు పశ్చాత్తాపంలోంచి వచ్చిన మాటలు సురేష్. అమ్మా నాన్నల్ని చూస్తే చాలు బోరున ఏడుస్తోంది. దాన్ని చూసి అమ్మా నాన్న చాలా ఫీల్ అవుతున్నారు. అందుకే దాన్ని పెళ్లివారింటికి తీసుకొచ్చాను. రేవతక్క మల్లిక ఈ విషయంలో నన్ను అర్థం చేసుకోవటం లేదు. తోడు పుట్టింది కాబట్టి తప్పులు చేసినా హారు తెచ్చి పెళ్లివారింట్లోకి తీసుకొచ్చావా అని అడుగుతున్నారు. ఇంతకు ముందు ఎప్పుడైనా తోడు పుట్టిందనే సాకుతో దానివైపు నిలబడి మాట్లాడానా, దానికి సపోర్ట్ చేశానా? రేవతక్కని మల్లికని నా సొంత సిస్టర్స్ లాగే చూస్తున్నాను కదా. కోమలి ఏడవకు. కోమలి ఏడవకు. ఎవరెన్ని మాటలన్నా నేను తట్టుకోగలను, కానీ వాళ్ళిద్దరూ అంటున్న మాటలు నేను తట్టుకోలేకపోతున్నాను. ఎవరు నన్ను అర్థం చేసుకోవటం లేదు. గుండెల్లో భారంగా ఉంది. కోమలి, ఈ టైంలో నువ్వు ఏడవడం మంచిది కాదు. వాళ్ళేదో కోపంలో అలా అన్నారు, అయినా వాళ్ళకి అలా కోపం రావడంలో న్యాయం ఉంది కదా. ఊరుకో, ఏడవకు. ఏడవద్దని చెప్పానా? వినాలి. రేపటికి అన్నీ సర్దుకుంటాయి. అపార్థాలు కదిలే మేఘాల్లాంటివని నువ్వే అంటూ ఉంటావు కదా. ఊరుకో. ఏడవకు. మీద చేయి వేయొద్దు, దూరంగా వెళ్ళి పడుకో. వై సంపంగి, వద్దని చెప్పాను కదా. అదే ఎందుకు? యు ఆర్ మై వైఫ్, ఐ యామ్ యువర్ హస్బెండ్, డోంట్ సే నో. చెప్తా వినవా? ఇక నుంచి మనం వైఫ్ అండ్ హస్బెండ్ కాదు. నేను ఇక నుంచి పిల్లి సవ్వే సింహ భార్యగా కాదు, అరవీర భయంకర వాసుదేవరావు గారి కూతురుగానే ఉండిపోతాను. నవ్వుతావెందుకు? హరివీర భయంకర వాసుదేవరావు గారి డాటరే మై వైఫ్. బోత్ ఆర్ సేమ్. యువర్ కన్ఫ్యూజన్. బావా, ఇప్పుడే కన్ఫ్యూజన్ లేకుండా ఉన్నాను బావా. నన్ను మర్చిపో, మంచమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. నీ మనసు మంచిది, ఇంకో పెళ్లి చేసుకొని నువ్వు సంతోషంగా ఉండాలి బావా. సంపంగి, యు టెల్ కామెడీ కదా. నో కామెడీ బావా, సీరియస్. నా కారణంగా నువ్వు పిల్లివారింట్లో అందరూ పడ్డ కష్టాలు చాలు, ఇక కష్టాలు పడకూడదు. మనం డివోర్స్కి వెళ్దాం. ఆ తర్వాత నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవాలి, ఆనందంగా ఉండాలి. ఇదే నా కోరిక బావా, బాగుండాలి, అందరూ బాగుండాలి. సంపంగి, ప్లీజ్ డోంట్ క్రై.
If you cry, I am cry. దేవాలయం లాంటి ఈ పిల్లివారింట్లో చోటు దక్కినా అజ్ఞానంతో తప్పులు చేసి నా అదృష్టాన్ని నేనే కాలదన్నుకున్నాను. నాకు ఇంతే రాసి పెట్టుంది. కోమలిని చూసి కూడా బుద్ధి తెచ్చుకోలేకపోయాను. Yes, కోమలి వెరీ గుడ్, then you not good, but now you too good. Please don't cry, Sampangi. I love you, Sampangi. ఎన్ని జన్మలెత్తినా నేను కోమలిని కాలేను బావా. కోమలిది ఒక అద్భుతమైన జన్మ, అదొక గొప్ప వరం. ఆ వరం అందరూ ఆడవాళ్ళకి దక్కదు. నా పొట్టుకే సరైనది కాదు. ఎలాగో పుట్టాను, ఎలాగో పెరిగాను. నా జీన్స్ లోనే లోపముందేమో. నన్ను క్షమించు బావా. చెప్పాగా, ఇక నా బతుకు మా అమ్మ నాన్నలకే అంకితం. ఈ నా నిర్ణయం పిల్లివారింటికే మంచిది. సంపంగి, 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 ఐ లవ్ యూ సంపంగి, లవ్ యూ సంపంగి. Sampangi, without you, my life waste. I love you, Sampangi. I want you, Sampangi. Baba, nene niko ka manchi ammayini chusi pelli chesi pilli varintu nunchi velli potanu. నాకు మెలకువ రాలేదు, నన్ను లేపొచ్చు కదా మల్లిక. నువ్వు మీ చెల్లి సంపంగితో కలిసి ముగ్గు వేసుకుంటావేమోనని నిన్ను లేపలేదు కోమలి. బేబీ, ఎంత కలిసున్నా తోపుట్టిన చెల్లెలితో సమానం అవుతారా ఏంటి? మీరు ముగ్గు వేసుకోవటానికి ప్లేస్ వదిలే మేము మా ముగ్గు వేసుకుంటున్నాం. బాగాలు పిడుగొట్టాం, వెళ్ళి ముగ్గేసుకోండి. ముగ్గు పిండి అక్కడ పెట్టాం, కావాలంటే వేసుకోండి. మీకు చెప్పకుండా సంపంగిని తీసుకురావటం నేను చేసిన తప్పే. దానికి ఒక కారణం ఉందక్క. అవునా? మీ చెల్లెలు అనే పోస్టుకి మించిన కారణాలున్నాయా? అంత ముఖ్యమైన కారణమేంటో? ఎలా మాట్లాడుతున్నావేంటక్క? కారణముంది, కారణముంది అని చెప్పడం కాదు, ఆ కారణమేంటో చెప్పు, వింటా. బేబీ, ఆర్ యు రెడీ? విందామా? వింటవే కదా, వింటే పోయే. ఓకే కోమలి, అంత కొంపలు మునిగిపోయే కారణమేంటో చెప్పు. చెప్పు, మేము తెలుసుకోవాలి కదా. సంపంగిని అలా వదిలేయకూడదని నాన్న సంపంగి. అక్క, సంపంగిని చూస్తే చాలు ఈవిడగారు భయపడుతోంది బేబీ. నేను గమనిస్తూనే ఉన్నాను. ఏంటక్క, ఏమైంది, ఎందుకలా డల్గా ఉన్నా? ఏం లేదు. ఏం లేకపోతే కళ్ళలో నుంచి నీళ్ళొస్తాయా? కోమలిని మీరిద్దరు ఏమైనా అన్నారా? అవును మరి, మీ అక్కని మేమిద్దరం తిట్టాం. ఒకటి గుర్తుంచుకోండి సిస్టర్స్, కోమలి లాంటి ఉత్తమురాలు ఎన్ని పూజలు చేసినా ఏ ఇంటికి దక్కదు. ఆ అదృష్టం పిల్లివారింటికే దక్కింది. నేను చేసినవి తప్పులే, ఒప్పుకుంటున్నా. కానీ నాకంటే ముందే నేను చేసిన వాటికంటే ఎక్కువ తప్పులు చేసింది ఎవరు? చాలా క్రిమినల్ పనులు చేసింది ఎవరు? నువ్వు కాదా రేవతక్క?
రోష్ని మాత్రం తక్కువ, తను అంతేగా. ఈ మల్లిక కూడా పిల్లివారింటి మీద తన కోపం ప్రదర్శించింది.